మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు అత్యంత శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక నూతన దినమును మన జీవితములలో మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ సర్వేశ్వరుడు ఈ నూతన దినము కొరకు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 97వ కీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, నీతిమంతుల కొరకు ఆయన వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందమును విత్తిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి కొరకు ఆయన వెలుగును విత్తారు. విత్తిన విత్తనం ఏ విధంగా మూడవ దినాన్న మొలకెత్తి అది మొక్కగా మారి, అది వృక్షంగా మారి, ఏ విధంగా అనేకులకు నీడనిస్తూ, అనేకులకు ఫలసాయాన్నిస్తూ, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందో, నీతిమంతులుగా ఉన్నవారికి దేవుడు వెలుగును విత్తారు. వెలుగును విత్తారు. నీతిమంతుడు ఒక్కడూ లేడు అని వాక్యం చెప్తుంది. మరి నీతిమంతులెవరు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే నీతిమంతులు. మనం నీతిమంతులుగా మారాలి అని అంటే, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది ఆయనకు నీతిమంతునిగా తీర్చబడెను. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే నీతికి మూలం. దేవుని వాక్యమును చదివి దేవుని సన్నిధిలో హృదయాన్ని కృమరించి ఆ మహోన్నత నామమును స్తుతించుచు ఉండుటయే నిన్ను నీతిమంతునిగా మారుస్తుంది. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువు మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచుతావో, నీ కొరకు వెలుగు వెలుగు విత్తబడి ఉంది. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఆయన మీద ఆధారపడితే చాలు, చీకటిలో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించటానికి ఇష్టపడుతున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఇప్పుడు చీకటి, నీ అపరాధముల చేత నువ్వు చనిపోయిన వాడువు, నీ పాపముల చేత దేవునికి దూరం అయిపోయిన వాడువు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసయ్య మీద ఆధారపడితే దేవుడు నిన్ను నీతిమంతునిగా చేస్తారు. ఆ వెలుగు నీలో విత్తి నీ నుండి అనేకులకు వెలుగు ప్రకాశించేటట్లుగా ఈ లోకమునకు వెలుగుగా ఆయన మారుస్తారు. ఆ తరువాత నువ్వు నీతిని వెలుగును కలిగి ఉన్న తరువాత యథార్థవంతుడిగా మార్చబడతావు. యథార్థమైన మాటలు, యథార్థమైన భక్తి, యథార్థమైన విశ్వాసం నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ కొరకు ఆనందాన్ని విత్తుతారు. నీతిమంతులుగా ఉంటే వెలుగును, యథార్థవంతులుగా ఉంటే ఆనందమును విత్తే దేవుడు. ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు ఆనందం కొరకు పరిగెత్తేవారు, రెండో వారు ఆనందంతో పరిగెట్టేవారు. నువ్వు ఏదో గ్రూపులో ఉండాలి. నువ్వు ఆనందం కొరకు పరిగెడితే ఈ ఆనందం శాశ్వతమైనది కాదు. నువ్వు ఆనందముతో పరిగెడితే అది శాశ్వతమైనది, నిన్ను పరలోకానికి చేర్చేది. నీకెన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎంత శ్రమున్నా, ఎంత ఉపద్రవం నీ మీదకు వస్తున్నా, పర్వతమే నీ మీద కూలిపోతున్నా, ఆనందముతో నువ్వు ఉంటే నీ ఆనందం నీ పెదవుల మీద చిరునవ్వును ఎల్లప్పుడూ ప్రజలు చూచి దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా చేస్తుంది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఆ ఆనందం నీకు కావాలి అనంటే నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి. నువ్వు నీతిమంతుడిగా ఉంటే నువ్వు మేలు కలుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన్న ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ అవసరతలో ఉన్నావో, ఏ చీకటిలో ఉన్నావో, నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నీతిమంతునిగా మారు, నీకు వెలుగు వస్తుంది. ఈ యొక్క ప్రతి దానికి కన్నీళ్లు, దుఃఖం, చింత, ఆవేదనతో ఉన్నావా, యథార్థతతో కూడిన వాడిగా ఉండు. నీలో నుండే ఆనంద ధ్వని
ఆనందపు నీటి బుగ్గ ఉబుకుతుంది. ఒకసారి ఆలోచించుకుందాం, వివేచించుకుందాం. నువ్వు యేసయ్య చెంతకు వచ్చినట్లయితే వెలుగును ఆనందమును ఈ దినమున విత్తుతానని దేవుడు వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని అంగీకరిద్దాం, ఆమేనని చెప్దాం, వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. యేసు నామమున ప్రతి ఒక్కరూ వెలుగు కలిగిన వారై, ఆనందముతో కలిగిన వారై జీవితమును దేవుని మహిమార్థమై జీవించుదురుగాక. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవుడా, నీతిమంతుడా, ఆనందమును అనుగ్రహించు ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రం. దేవ, నీ ప్రియ బిడ్డల కొరకే నీ సన్నిధిలో నీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దేవ, చీకటైన వారికి వెలుగును, దుఃఖభరితులకు దేవనైన ఆనందమును అనుగ్రహించండి. దేవ, వారిని నీతిమంతులుగా మార్చండి, యథార్థ జీవితమును అనుగ్రహించండి. ఎందుకనగా నీవే పరిశుద్ధుడవు, నీవే యథార్థవంతుడవు, నీవే నీతిమంతుడవు. మా పాపముల నుంచి విడిపించి నీ శిలువ రక్తము చేత మమ్మల్ని శుద్ధీకరించి మంచి మనస్సాక్షిని మాకు అనుగ్రహించి నీ వెలుగును ఆనందమును పొందుకున్నట్టుకు అర్హతను అనుగ్రహించి అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మమ్మల్ని మార్చుచున్నందుకై నిన్ను మాత్రమే స్తుతిస్తూ యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.